నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మహాజన సోషల్ పార్టీ మరియు డీబీపీఎస్ ఆధ్వర్యంలో గుర్రం జాష్వా 51వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నేవాళ్ళు అర్పించడం జరిగింది. ఈరోజు గుర్రం జాష్వా గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మహాజన సోషలిస్ట్ పార్టీ డీబీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గుర్రం జాష్వా గారు తన యొక్క రచనల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి అనేక ఉద్యమాలకు దిక్చుచి అయినటువంటి మహనీయుడు మరి గుర్రం జాష్వా గారు తన యొక్క గబ్బిలాన్ని రచనను తీసుకొని ఆ యొక్క మహాకావ్యమే కళాన్నే ఆయుధంగా పట్టినటువంటి మహనీయుడు మరి గుర్రం జాష్వా గారు ఒక దిక్కు ఈరోజు పండితులుగా ఉన్నటువంటి తిరుపతి వెంకట కవులు సంస్కృతాన్ని అవాసం చేసుకొని ముందుకు నడుస్తూ నడుస్తున్నటువంటి పరిస్థితిలో తన యొక్క కవితా శైలిని తీసుకొని ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మరి మహనీయుడు మరి గుర్రం జాష్వా తన యొక్క అనగారిన కులాల్లో ఉన్నబడినటువంటి జాతులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ శంకరునికి తన యొక్క సందేశం ద్వారా పంపాలని చెప్పేసి మరి శివుని ఆలయంలో ఉన్నటువంటి ఒక గబ్బిలాన్ని ఆ గబ్బిలం యొక్క జీవితమే అనగారిన కులాల జీవితం అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు గుర్రం జాష్వా తన యొక్క మహాకావ్యాన్ని గుర్రం జాష్వా గబ్బిలం అనే ఒక మహాకావ్యాన్ని దేశవ్యాప్తంగా తన యొక్క చైతన్యం ఆయన విశ్వకవిగా ఈ దేశానికి ప్రపంచం చేసిందంటే ఒక మహాకావ్యాన్ని ముందు తీసుకుపోయినటువంటి మహనీయుడు గుర్రం జాష్వా తను దళిత కులంలో పుట్టినటువంటి యాదవ కులంలో పుట్టినటువంటి తల్లి మరి తన తండ్రి మరి దళితుడు మాదిగ కులంలో పుట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి తన రచనల ద్వారా అనేక మంది పోరాటాలకు దిక్సూచిగా వివరించినటువంటి పరిస్థితి మరి చుండూరు కారంచేటి ఘటనలతో పాటు ఈరోజు మహాజన ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతుందంటే వారి యొక్క ఆలోచనని ముందు తీసుకుపోవడమే. మరి ఈరోజు మందకృష్ణ మాదిగా అనేక కార్యక్రమాలు తీసుకొని మరి ఆ ఉద్యమంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఆ మహాకవిని గుర్తు చేసుకొని అందరం కూడా ఆయన ఆశీర్వాదం కోసం